వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్ ఇండస్ట్రీలో మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎలాంటి సినీ నేపథ్యం లేకపోతే అది ఇంకా అవసరం మంచి స్నేహాలు అభిమానమే ఇక్కడ నిలబడతాయి ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్లకు కెరీర్ పరంగా ఢోకా ఉండదు ఈ విషయంలో రౌడీ దేవరకొండ ఓ ఆకు ఎక్కువే తిన్నాడని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్ ఒక్కడుగా వచ్చి సమూహంగా మారడం అనేది అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది దాన్ని మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిపీట్ చేస్తున్నాడు తొలి సినిమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్తో ఒంటరిగా ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్న పాత్రతో ప్రయాణం మొదలుపెట్టిన రౌడీ విజయ్ దెవరకుండా తన బ్రాండ్ బ్రాండ్గా మార్చుకుని పది మందికి అండగా నిలబడే స్థాయికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు చివరకు అల్లు రామలింగయ్య అండగా నిలిచిన స్వయం కృషితో ఎదికేందుకు ఎంతో శ్రమించారు అదే స్ఫూర్తితో విజయ్ దూసుకెళ్తున్నాడు ఇక్కడ తనకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు ఎలాంటి సపోర్ట్ లేదు టాలెంటే అతని సపోర్ట్ మేనమామ యష్ రంగినేని సపోర్ట్ కొంతవరకు మాత్రమే ఉంది ఇక హార్డ్ వర్క్లోనూ విజయ్ కి చిరుతో సారూప్యత కనిపిస్తుందన్నది ఓ విశ్లేషణ మెగాస్టార్ స్వయం కృషితో పైకి రావడం అప్పట్లో మెజారిటీ యూత్ ని ఆకట్టుకుంది ఆయన స్టైల్ మేనరిజంస్ తనదైన మార్క్ డాన్స్ ఫైట్స్ తో అప్పటి యూత్ కి ఐకాన్ గా మారిపోయారు దాంతో ఆయనని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది ఇండస్ట్రీ బాట పట్టారు అలా ఆ తరువాత రోజుల్లో ఇండస్ట్రీలో చిరంజీవి కంటూ భారీ గ్యాంగ్ తయారైంది ఇప్పుడు అదే వాతావరణాన్ని తన చుట్టూ క్రియేట్ చేసుకుంటున్నాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకుండా అర్జున్ రెడ్డి సినిమాతో తనలో నట ప్రతిభను నిరూపించుకున్న విజయ్ ఆ తర్వాత నుంచి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ రౌడీ బ్రాండ్తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఇదే క్రమంలో టాలీవుడ్లో చిరు తరహాలో తన గ్యాంగ్ ని పెంచుకుంటూ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది త్వరలో సోదరుడు ఆనంద్ని హీరోగా పరిచయం చేస్తున్నాడు సొంత బ్యానర్ పెట్టే సినిమాలు వెబ్ సిరీస్లు అంటూ ప్రయోగాలు చేయనున్నాడు అలాగే తన కోసం ఓ గ్యాంగ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి తరుణ్ భాస్కర్ సందీప్ రెడ్డి వంగ భరత్ఖమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే విజయ్ వెంట ఉన్నారు తాజాగా ఈ జాబితాలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోతో పాటు టీం కూడా చేరిపోయింది ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నవీన్ పులిశెట్టి విజయ్ ఇద్దరు హైదరాబాద్ సూత్రధార్లో థియేటర్ ఆర్ట్ స్టడీ చేశారు అక్కడ మొదలైన వీరి పరిచయం మంచి స్నేహంగా మారి ఒకరికొకరు సపోర్ట్ గా నిలుస్తున్నారు ఇక మీదట కూడా ఇలాగే తనకు నచ్చిన వారిని ప్రమోట్ చేసుకుంటూ తన గ్యాంగ్ ని ఇండస్ట్రీలో మరింతగా విస్తరించాలని అనుకుంటున్నాడట విజయ్ ప్రస్థానాన్ని గమనిస్తున్న వాళ్ళంతా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఈ తరహా యాక్టివిటీస్ చేయడం గొప్పే కదా అని ప్రశంసిస్తున్నారు. Hi guys this is Niharika Kannada la do subscribe to i5 network. Hi this Pavani Gangireddy please subscribe to i5 network. హలో అండి నేను మీ కృష్ణుని ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 network.